మనకున్న విపరీతమైన పనులు, కొన్నిసార్లు మనం పెట్టుకునే అనవసరమైన పనులు, కొన్నిసార్లు మనం తెచ్చి పెట్టుకునే అనవసరమైన సమస్యలు ఆత్మీయ జీవితంలో మనల్ని పైకి రానియకుండా అణచివేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నాకెందుకో ప్రార్థన చేయాలనిపించట్లేదు, నాకెందుకో వాక్యం వినాలనిపించట్లేదు, మందిరానికి వెళ్తున్నాను కానీ ఎగ్జైట్మెంట్తో వెళ్ళట్లేదు, ఆనందంగా వెళ్ళట్లేదు, తప్పదన్నట్లు వెళ్తున్నాను ప్రభా, నా ఆధ్యాత్మిక స్థితి ఒకసారి నువ్వు సరిచేయి. కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం, లోపల కానీ దేవుడికి చెప్పం. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, నువ్వు లోపల కృంగిపోతే నీకు సమస్యకు పరిష్కారం వస్తుందా? సమస్యను తీర్చగల దేవునికి చెప్పుకుంటే పరిష్కారం వస్తుందా? చెప్పండి, అర్థమవుతుందండి? లోటు ఉంటుంది, కొరత ఉంటుంది, సమస్య ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, సవాల్ ఏదో ఉంటుంది, లోపల దాని గురించి ఆలోచించుకొని కృంగిపోతే పరిష్కారం వస్తుందా? లేకపోతే సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి, అయ్యా ఇది నా పరిస్థితి, అయ్యా నా స్థితి ఇలా ఉంది, నాకు నువ్వు సహాయం చేయని అడిగితే సమస్యకు పరిష్కారం వస్తుందా? అడిగితే సమస్యకు పరిష్కారం. దేవుని సన్నిధిలో మన స్థితి చెప్పుకోవడానికి మనం వచ్చాం, మన పరిస్థితులు ఆయనకు అప్పగించడానికి వచ్చాం, ఆయన సహాయం కోరుకోవడానికి వచ్చాం. ఇంతకాలం చేసినా సఫలం అవ్వదు, కానీ దేవుని సమయం వచ్చేసరికి దేవుడు అంటాడు, ఇప్పుడు చేయి ప్రయత్నం అంటాడు. అయ్యో నిన్నటి వరకు అదే చేశాను ఆయన, మళ్ళీ అదే చేయమంటావంటే అదే చేయి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు దేవుని సమయం వచ్చే వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు సఫలము కావు. దేవుడు చెప్పిన తర్వాత మాత్రం ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరము లేదు. యు జస్ట్ హ్యావ్ టు ఒబే. అంతే, కేవలం విధేయత చూపించడమే.